అంచేత మన జీవితాన్ని కూడా అశోక అనే నామానికి అనుగుణంగా చేసుకోవాలి అంటే జరామృత్యువులు ఎలాగో తప్పు వాటిని గురించిన శోకం వదిలేస్తే వాటికి మూలమైన దేహం మీద మోహం వదిలేస్తే ఆ దప్పిక అనేవి దప్పిక అనేవి ఉండగా తప్పదు కాబట్టి నిమిత్తం మాత్రంగా తీర్చుకుంటూ ఉంటే మనం అశోకవనంలో ఉన్నట్టే అశోక తారణహ తరింపజేసేవాడు ఇది ఎంత బాగా తెలుగు వాళ్ళ జీవితంలో అల్లుకుపోయిందంటే ఈ నామం తారంగం తారంగం తా రంగం తాండవ కృష్ణ తారంగం రంగం తా రంగం తా రంగం అని చిన్నపిల్లల దగ్గర పాట పాడేవారు పూర్వం ఈ ఏటి తయారైన బులిబుచ్చకాయలు అంటారు అవి పట్టుకుని గిలగిల గిలగల గిలక్కాయలు బులిబుచ్చకాయలు అని అవి ఇలా పట్టుకుని ఆడేవారు తారంగం తారంగం తా రంగం తాండవ కృష్ణ తారంగం అనేవారు ఏమిటి తారంగం పికానాం సమూహం పైకం కోకిలల సమూహం సుకాణం సమూహము శౌకం చిలుకల గుంపు జపానాం సమూహం జాపం జపానంతర జపం జప పరంపర అలాగే తరంగానాం సమూహం తారంగం తారంగం అన్న మాటలో అంత అర్థం ఉంది అదేదో కావలం సంగీతానికి సంబంధించిన మాట మాత్రమే కాదు తారస్వరం తారంగం ఉంటే ఉండొచ్చు కానీ అంతకుమించి గొప్ప తాత్విక అర్థం ఉంది నువ్వు తరంగంగా ఉన్నంతకాలం లేచిపడుతూ ఉంటావు తరంగ సమూహంగా మారు తరంగ సమూహం అట్లే సముద్రం ఇది తరంగానికి తారంగానికి తే అందుకనే తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అన తరంగం తరంగం అనలేదు నువ్వు తరంగం అనుకుంటున్నావు లేదు నువ్వు సముద్రం నృత్యంబాడు శరంగముల్ శరనిధిన్ నృత్యంబాడు తరంగముల్ శరనిధిన్ నృత్యానకుం సాక్షిగా సత్యానంత మహాబ్ధి నిర్మలముగా సాగన్వలింగాని తానసక్తిని చూప లేచిపడు నాయా సంబుందప్పుని తానత్యాసక్తిని సూప చూప లేచిపడున ఆయాసంబులం తప్పునే సత్యజ్వాలను ధూమబంధనము ఆచ్ఛాదించే ఛేదింపుమి అని సాగర ఘోషలో ఈ తత్వాన్ని రాశాను నేను పదో అధ్యాయంలో తరస్ సముద్రం ప్రవహిస్తోందయ్యా అందులో తరంగాలు రుచిమాడుతూ ఉంటాయి నువ్వు తరంగం అనుకుంటే అత్యాసక్తిని చూపిస్తే తరంగమే నువ్వు అనుకుంటే లేచిపడున ఆయాసంబూలం తప్పునే పడ్డం తప్పదు రావడం తప్పదు కానీ మనం తరంగం కాదు తారంగం తరంగానాం సమూహం తరంగాలకు నిలయమైన సముద్రం సత్య అనంత మహాబ్ధి మనం ఆ నిర్మలమైన పరమాత్మే మనం గాని ఈ ఈ మలినమైన జీవుడు మనం కాదు జీవు దేవస్సనాతన తజేత్ అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని వదిలేస్తే నిర్మాల్యం తీయగానే శివలింగం స్పష్టంగా కనపడినట్టుగా గుళ్ళు అజ్ఞానం భేదభావాలను కనుక మనం తొలగించుకుంటే ఆత్మస్వరూపం స్పష్టంగానే కనపడుతుంది ఒంట్లో కనపడుతుంది ఇంట్లో కనపడుతుంది బయట కనపడుతుంది మొత్తం అంతా ఉన్నది అదే పైన బేవ ఉన్నట్టుగా కనపడుతున్నాయి కానీ నిజానికి ఉన్నది అదే అప్పుడు తనింపబడినట్లే నువ్వు సత్యమైన అనంతమైన సాగరమయ్యా నువ్వు తరంగం అనుకోవడం వల్ల శోకానికి మోహానికి లోనవుతున్నావు క్షుత్పిపాసలకి అల్లల్లాడిపోతున్నావు జరామృత్యువులు వస్తాయని భయపడుతున్నావు అంచేతను తరింప తరింపజేసేటువంటి వాడిని నమ్ముకో నువ్వే వాడివని తెలుసుకో అశోకస్తారణస్తారక జీవాత్మని పరమాత్మభావాన్ని కలిగించి తరింపజేసేవాడు కాబట్టి తారక సంగీతంలో కూడా తారస్థాయి అంటారు అది ఉన్నత స్థాయి కొంతమంది తెలియక తారాస్థాయి తారాస్థాయి అంటారు తారాస్థాయి అనకూడదు రాక దీర్ఘం లేదు అక్కడ తారస్థాయి మంద్రం మధ్యమం తార ఈ మూడు స్వరాలు మంద్రస్థాయి మధ్యమస్థాయి తారస్థాయి తారాస్థాయి అంటే నక్షత్రాల స్థాయి అవుతుంది అది కూడా ఉన్నతమైన ఆ సంగీతంలో చెప్పింది అది కాదు తారస్వరం అంటారు అంటే ఉన్నత స్వరం ఉచ్ఛై స్వరం తారణ తారక స్వయం తీర్త్వా పరామస్థానయితే తానే ధరించిన వాడు ఎదుటివాడినిలా తరింపు చేస్తాడు అందుకని ఆ రకంగా తరింపు చేసేవాడు కూడా ఆయనే ఆయన నామాన్ని నమ్ముకుని జీవితాన్ని నిమిత్త మాత్రంగా భావిస్తే అలా గడిచిపోతున్నాయి అశోకస్తారణ స్థారక శూరణ స్థాన శూరహ శౌర్యనేశ్వర సూరహ పరాక్రమం కలిగిన వాడు మామూలు విషయమే ఏ రకమైన పరాక్రమం అది ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే ఉపయోగపడే పరాక్రమం అందుకని భగవద్భక్తులము అంటే మనం ధర్మరక్షణ చేయాలి అలా చేస్తేనే సూరహ అనే నామంతో ఆయన్ని కీర్తించడానికి మనకి యోగ్యత ఏర్ప